appealing all members of the show. Today, House Law, BSL Adhyaksha, వాళ్ళ పార్టీ నాయకుడు వచ్చినప్పుడు ఇద్దరు కూడా అక్కడ ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇది మన ఒక్కడమే కాదు అధ్యక్ష, భారతదేశం మొత్తం ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకునేది అంబేద్కర్ గారిని అధ్యక్ష. అదే మరి ఇటీవల పార్లమెంట్లో అంబేద్కర్ గారి యొక్క 125వ సంవత్సరం జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. 3 రోజుల చర్చ జరిగింది అధ్యక్ష. 3 రోజుల చర్చ జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కానీ అదే మారిగా భారతదేశ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ సంవత్సరం మొత్తం అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరపాలని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ప్రతిపక్షాన్ని కోరుతున్నా, మీరుండే సమస్య రేపు ఉదయం కాల్ మనీ పైన కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా, చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరు, ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నేను వీళ్ళని అప్పీల్ చేసిన అధ్యక్ష, రేపు ఉదయం నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. రేపు ఉదయం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని చర్చించమనండి, వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇమ్మనండి, ఆ సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని తప్పకుండా దోషులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కడకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఒక హుందాగా ప్రవర్తించమని కోరుతున్నా. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 125వ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి అడ్డుపడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. ఆ విషయమనే నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ సమయంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఒక చెడు సాంప్రదాయంతో ముడిపెట్టుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడచ్చు కానీ మంచిది కాదు. ఇది ఈరోజు వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటా అధ్యక్ష. నాగరిక ప్రపంచం సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ పార్టీ ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అధ్యక్ష, మీరు హౌస్ ఆర్డర్లో పెట్టండి. మీరు బీఎస్సీలో ఒప్పుకున్నారు, దాని ప్రకారం ఇక్కడ చర్చ జరిగితే ప్రజలు హర్షిస్తారు, ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దానికి పూర్తిగా కోఆపరేట్ చేయమని, సహకరించమని తర్వాతనే దీన్ని చర్చ ప్రారంభిస్తామని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. చర్చ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చివరికి అంబేద్కర్ గారిని కూడా మీరు ఉపయోగించుకుంటా ఉంటే నిజంగా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది. అధ్యక్ష ఒకసారి ఫోటో చూడండి. అధ్యక్ష సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే